అందరికీ హాయ్ ఫ్రెండ్స్. ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించి డిగ్రీ వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్ ఫీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మనకి ఎగ్జామ్స్ May 14th నుంచి అయితే కండక్ట్ చేస్తున్నారు. మనకి వితౌట్ లేట్ ఫీ 18th ఏప్రిల్ వరకు లాస్ట్ డేట్. 19th ఏప్రిల్ నుంచి 21st ఏప్రిల్ వరకు 100 రూపీస్ ఫైన్ తోటి అయితే పేమెంట్ చేయాల్సింది ఉంటుంది. ప్రాక్టికల్స్ ఎవరైతే ఫెయిల్ అయి ఉంటారో వాళ్ళకి 25th to 29th ఏప్రిల్ వరకు ప్రాక్టికల్స్ కండక్ట్ చేస్తున్నారు. కమెన్స్మెంట్ ఆఫ్ థియరీ ఎగ్జామ్స్ మీకు 14th మే నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మీకు ఎగ్జామ్స్ May 14th నుంచి కండక్ట్ చేస్తారు. థియరీ అండ్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వన్ టైం ఛాన్స్ ఇది. ఎవరైతే 14, 15 అంటే ఆ ఇయర్లో ఫస్ట్ ఇయర్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరూ ఇయర్ వైజ్ సిస్టమ్, వాళ్ళు ఇయర్ బ్యాచ్ అన్నట్టు. 15, 16 నుంచి మనకి సెమిస్టర్ సిస్టమ్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ ఇయర్ వైజ్ సిస్టమ్ వాళ్ళతోటి మనకి ఏం సంబంధమే లేదు. 6th సెమిస్టర్ వాళ్ళకి రెగ్యులర్ బ్యాక్లాగ్ సేమ్ వీళ్ళకి ఇచ్చిన డేట్స్లోనే మీకు కూడా అప్పుడే కండక్ట్ చేస్తున్నారు. ప్రాక్టికల్స్ కానీ ఎగ్జామ్స్ కానీ ఏమైనా సరే రెగ్యులర్ బ్యాక్లాగ్ 6th సెమిస్టర్. సో ఇక్కడ చూడండి 14, 15, 13, 14, 12, 13, 11, 12, 10 లెవెల్ ఈ బ్యాచెస్కి, దీని కింది బ్యాచెస్ వాళ్ళకు కూడా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి థియరీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఫీ చూడండి. 3 పేపర్లు ఫెయిల్ అయితే 3,590 కట్టాల్సింది ఉంటుంది. ఏవైనా 3 పేపర్లు ఇయర్తో అసలు సంబంధమే లేదు. ఇప్పుడు ఒకసారి ఇయర్ వైజ్ చూసుకుందాం. ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్క సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యారు, అట్లా 3 ఫెయిల్ అయ్యారు అనుకోండి, 3,590. లేదు ఒకటే ఇయర్లో 3 ఫెయిల్ అయ్యారు అనుకోండి, 3,590. ఇంకో విధంగా చూసినట్టయితే మనకు 3 ఇయర్స్ ఉన్నాయి కదా, ఈ 3 ఇయర్స్లో ఏవైనా 2 ఇయర్స్లో 3 సబ్జెక్టులు ఫెయిల్ అయితే 3,590 కట్టాల్సింది ఉంటుంది. అండ్ ఇక్కడ అడిషనల్ ఫీ 1,785 రూపీస్ కట్టాల్సింది ఉంటుంది ఒక్కొక్క పేపర్కి, ఒక్కొక్క సబ్జెక్ట్కి 1,785 రూపీస్ అయితే కట్టాల్సింది ఉంటుంది అన్నట్టు. అక్కడ ఇయర్తో ఏం సంబంధం లేదు. ఇంటర్నల్ ప్రాక్టికల్ ప్రాజెక్ట్ ఎగ్జామ్స్ ఒక పేపర్ ఫెయిల్ అయితే 12, 10, 3 ఫెయిల్ అయితే 2,425. ఒకవేళ మీరు 4 ఫెయిల్ అయితే 4×19 చేస్తే అంత అమౌంట్ పే చేయాల్సింది ఉంటుంది. 5 ఫెయిల్ అయితే 5×19 చేస్తే అంత అమౌంట్ పేమెంట్ చేయాల్సింది ఉంటుంది. ఒకవేళ 6 ఫెయిల్ అయితే 6×19 చేస్తే అంత అమౌంట్ అయితే పేమెంట్ చేయాల్సింది ఉంటుంది. ప్రీ డిగ్రీ కోర్సెస్ PDC వాళ్ళది ఇది. ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే 315, 2 పేపర్స్ ఫెయిల్ అయితే 420, 3 ఫెయిల్ అయితే 475 అన్నట్టు. 5 ఫెయిల్ అయినా 745. ఒకసారి మీ కాలేజెస్లో అమౌంట్ అయితే చెక్ చేయండి. అక్కడ ఇక్కడ సేమ్ ఉంటే మీరు కాలేజెస్లోనే పేమెంట్ అయితే చేయండి. ఒకవేళ అక్కడ ఎక్కువ అమౌంట్ అనిపించింది, మీరు వాళ్ళతో ఏం మాట్లాడొద్దు అనుకుంటున్నారు, అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే యూనివర్సిటీకి వెళ్ళి పేమెంట్ అయితే చేయండి. వాళ్ళు 1 రూపాయి కూడా ఎక్కువ తీసుకోరు. మీరు ఫస్ట్ టైం యూనివర్సిటీకి వెళ్తున్నట్టయితే మీరు ఎగ్జామ్ ఫీ డేట్ కంటే ముందే, లేకపోతే సండే రోజు ఉట్టిగా ఒక రౌండ్ అయితే వేసిరండి. యూనివర్సిటీ ఎక్కడెక్కడ ఉంది, యూనివర్సిటీ ఏడు ఉంది, ఏమేమి ఉన్నాయి అని ఒకసారి అయితే ప్లేస్ మొత్తం అబ్జర్వ్ చేయండి. ఖాళీగా ఉంటే, మీకు యూనివర్సిటీ దగ్గర ఉంటే అట్లా చేయండి. లేకుంటే డైరెక్ట్గా మీరు ఎగ్జామ్ ఫీ కట్టడానికి అయితే వెళ్ళండి, కానీ 2 డేస్ 3 డేస్ ముందే వెళ్ళండి. ఏమైనా పని జరగకపోతే నెక్స్ట్ డే చేసుకునే విధంగా మీరు టైం అయితే పెట్టుకోండి. మీకు ఇక్కడ 18th ఏప్రిల్ అని ఇచ్చారు కదా, సో మీరు 15th ఏప్రిల్కి యూనివర్సిటీకి వెళ్ళండి. అక్కడ తిరగడానికి లేకపోతే యూనివర్సిటీ వెతుక్కుంటూ వెళ్ళడానికి మాత్రమే టైం సరిపోతుంది. మీరు ఒకవేళ పేమెంట్ చేయాలి అనుకున్నా కానీ బ్యాంక్ టైం అయిపోతుంది. మీరు యూనివర్సిటీకి పేమెంట్ చేయాలంటే డైరెక్ట్గా పోయి యూనివర్సిటీలో పేమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, బ్యాంకులు వేయాలి. బ్యాంకులు వేస్తే యూనివర్సిటీ వాళ్ళు తీసుకుంటారు అన్నట్టు. మీరు మీ బ్యాంకులో, మీ పర్సనల్ బ్యాంకులో పేమెంట్ ఎట్లయితే వేస్తారో, అమౌంట్ ఎట్లయితే వేస్తారో సేమ్ అదే విధంగా యూనివర్సిటీ వాళ్ళకు కూడా పేమెంట్ చేయాల్సింది ఉంటుంది. మీరు మీ పర్సనల్ బ్యాంకులో అమౌంట్ వేయడానికి ఫామ్ ఫిలప్ చేస్తారు కదా, సేమ్ అలాంటి ఫామే యూనివర్సిటీ వాళ్ళకు కూడా ఉంటుంది. కాకపోతే దాని మీద స్టాంప్ వేసి ఉంటుంది.
ఆ ఫామ్ ఫిల్అప్ చేసి మీరు పేమెంట్ అయితే చేయాల్సింది ఉంటుంది అన్నట్టు. దాని మీద అకౌంట్ నెంబర్ కానీ స్టాంప్ కానీ ఇలాంటి డీటెయిల్స్ అయితే ఉంటాయి. మొత్తం ఆ డీటెయిల్స్ మొత్తం మీరు ఫిల్అప్ చేసి పేమెంట్ అయితే చేయండి. 2-3 డేస్ ముందే పేమెంట్ చేయండి. ఎందుకంటే మీరు లాస్ట్ రోజే వెళ్ళారే అనుకోండి, అక్కడ యూనివర్సిటీ కొత్తగా చూసుకుంటూ కొత్త వెతుక్కుంటూ వెళ్తున్నారు, బ్యాంక్ టైం అయిపోయింది అనుకోండి, ఇక అయిపోయినట్టే ఇక ఎగ్జామ్ ఫీ కట్టలేరు, తర్వాత ఫైన్ తోటి కట్టాల్సింది ఉంటుంది అట్లా అన్నట్టు. ఒకవేళ మీరు ఫైన్ తోటే లాస్ట్ రోజు వెళ్ళారనుకోండి, ఆ రోజు బ్యాంక్ టైం అయిపోయింది, యూనివర్సిటీ వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు, అలాంటప్పుడు మీరు ఎగ్జామ్స్ ఇక రాయాల్సిన అవసరమే లేదు, ఇక ఎగ్జామ్స్ మర్చిపోవాల్సిందే. ఇక నెక్స్ట్ ఇయర్ కండక్ట్ చేస్తారో చెయ్యారో కూడా చెప్పలేం. యూనివర్సిటీ వాళ్ళని అడిగినా యూనివర్సిటీ వాళ్ళు కూడా చెప్పలేరు. ఎగ్జామ్స్ పెట్టాలా వద్దా అనేది ఎవరైనా ఒకరు డిసైడ్ అవుతారు, వాళ్ళు మాత్రమే ఎప్పటికీ చెప్తుంటారు. నాకు తెలిసి డైరెక్టరే చెప్తూ ఉండవచ్చు నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్స్ పెట్టాలా వద్దా అనేది డైరెక్టర్ చేతుల్లోనే ఉంటుంది. సో ఎందుకైనా మంచిది మీరు 2-3 డేస్ ముందే ఉండండి ఎగ్జామ్ ఫీ విషయంలో. ఈ వీడియో నచ్చితే పక్కా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి.